अंदर की नमस्कार अंडी पेर पेरना इंकेमदी टाइम में माटा की अंदर अभी माटेशो यदिना सूस काफी कुटे उ अटे ईवेट तरह मट की चला हैपी फील एंकंटे इपड़ू टाप सक्सेस रेंज डायरेक्टर ना सिम चूसी नव दट्स वेरी हैपी निजंगा अभी पूर्वजन्म सुकृत हैपीनेस अटे ఏదేమైనా నండి సినిమాకి నేను 100 అనుకుంటాను అదే నాకు ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు బాగుంటుంది ఫీల్ కానీ దాన్ని కరెక్ట్గా అందించగలిగేది మెయిన్ దర్శకుడు అండి టోటల్ ఫుల్ బాడీ దర్శకుడు ఫేస్ ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు ఈరోజు ఈ కలర్ సినిమాకి సందీప్ ఫుల్ బాడీ అయితే తను సుహాస్ కనుక ఫేస్ అయితే కాలభైరవ హార్ట్ బీట్ అండి ఆ మ్యూజిక్ నిజంగానే గుండెని తాకుతుంది నేను ఇన్నాళ్ళ నుంచి అనుకునేవాడినండి జనరల్గా సినిమా మంది మాక్సిమం సినిమాలు రేడియోలో ఎత్తే అర్థమైపోతాయండి అంటే మోర్ మంది డైలాగ్ డ్రామా ఉంటుంది ఫ్యాక్ట్ అయితే కొన్ని ఇప్పుడు టైటానిక్ అంటే నాకు లాంగ్వేజ్ రాదు కానీ చాలా బాగా నచ్చింది మేనే ప్యార్ క్యా హిందీ రాదు చాలా బాగా నచ్చింది టైటానిక్ చెప్పరా స్టోరీ అంటే చెప్పలేము అది చూడాలి సినిమా అంటే విజువల్ మీడియా కదండి అంటే వాళ్ళు రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ ఎంత అంటే అంత ఇన్స్పైర్ చేశారు ఫ్యాక్ట్ లాంగ్వేజ్ రాకపోయినా అర్థమైపోయింది నాకు జనరల్గా నేను ఒకటి బిలీవ్ చేస్తానండి ఇందాక వయలిన్ వాయించడానికి నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే ప్రతి ఆర్ట్ వెనకాల ప్రతి క్రియేషన్ వెనకాల పెయినే ఉంటుందండి పెయిన్ పెయినే మనకి నెక్స్ట్ గెయిన్ అంతే కష్టమే సుఖం సుఖమే కష్టం మనందరికీ ఎంతో కష్టపడతాం సినిమాల్లో అందరూ అనుకుంటారు ఎందుకంటే ఈ ఫంక్షన్ అది చూసారే సినిమా వాళ్ళు మరీ హ్యాపీగా అదంతా లగ్జూరియస్ అంతా ఫంక్షను అది చాలా బాగున్నారు అబ్బే మనకి ఇది ఒక్కటే చిన్న రిలీఫ్ అండి మనం ఇన్ని నెలలు కష్టపడిన దానికి ఈ స్టేజ్ మీద జస్ట్ 1 అవర్ రిలీఫ్ అంతే మనకి మొత్తం ఈ నెలలు అన్ని నెలల కష్టము పోతుంది చాలా కొన్ని సినిమాలు మట్టుకండి ఇప్పుడు 5-స్టార్ హోటల్లో మనకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మంచి నీట్గా అరేంజ్ చేస్తారండి లైక్ క్యాన్వాస్ మూవీలాగా కష్టం అంతా కిచెన్లోకి వెళ్తే తెలుస్తుంది మనకి అక్కడ ఎలా ఉందో కిచెన్ ఇలా ఉండదు ఆ కిచెన్లోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కిక్ చూడలేరు ఏ రోజైతే గొప్ప సినిమాలు తీస్తామో గొప్ప సినిమాలు చేస్తామో గొప్ప సినిమాలు నటిస్తామో గొప్ప పేరు వస్తుందో తర్వాత మనం సినిమా ఎంజాయ్ చేయలేం ఏ రోజైతే మనం గొప్పవాళ్ళం కాదో అప్పుడే సినిమా ఎంజాయ్ చేస్తాం సో కిచెన్లో కూడా ఎంజాయ్ చేశానండి ఈ సినిమా చాలా కొన్ని సినిమాలు అండి నేను చేసినప్పుడు నువ్వు వస్తానంటే నేను ఎద్దు అంటే చేసినప్పుడు ఇంటికి వెళ్ళి చెప్పేవాడిని కొన్ని సినిమాలు లొకేషన్లో ఎంజాయ్ చేస్తాం అంటే కిచెన్లో వండేటప్పుడు కూడా సరదాగా ఎంజాయ్ చేసామంటే ఇంకా డిష్ ఎంత బాగుంటుంది చాలా అండి జనరల్గా కమర్షియల్ ఎలిమెంట్స్ ప్లాన్ చేయవలసి వస్తుంది కొంతమంది ఓకే ఇదే సేమ్ కథకి వేరే స్టార్ ఎవరన్నా చేస్తే ఆ ఫ్యాన్స్ కోసమనో లేదంటే వాళ్ళ స్టార్డమ్ కోసమనో ఏదోటి మనం కొంత అరేంజ్ చేయవలసిన ఐటెం ఉంటుందండి అరేంజ్డ్ థింగ్స్ ఉంటాయి చాలా పెద్ద పెద్ద హిట్ సినిమాలు కూడా మీరు చూస్తారు ఇప్పుడు అది కానీ నవ్వే డేస్లో ఆ అరేంజ్డ్ థింగ్స్ చూసి 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 ఎలా చెయ్యాలి అని డైలమాలో ఉన్న టైంలో అసలు జరిగే కథలో ఎలిమెంట్సే ఎలివేట్ చేశాడండి దాన్నే ఐటెంలా చేసాడు ఐటెం అరేంజ్ చేయడం కాదు ఈ సీన్నే ఐటెం చేసేయచ్చు రియల్గా అని రీసెంట్గా నేను మన ఆయన ఉన్నారు కదండి సుసీంద్రన్ గారు సినిమా చేసి వచ్చాను 10 డేస్ మధురైలో ఆయన చాలా న్యాచురల్ డైరెక్టర్గా పేరు ఆయనకి సుసీంద్ర నా పేరు శివ అండ్ పల్నాడు డైరెక్టర్ ఆయన ఆ బ్యాచ్ వాళ్ళు అందరినీ చూసా అక్కడికి వెళ్ళి నువ్వు మాట అన్నాను సార్ జస్ట్ మీకంటే ముందు నేను అక్కడ మా తెలుగులో ఒక అతను చూస్తాను మీరేం కంగారు పడకండి ఇప్పుడు మొత్తం అంతా ఆల్రెడీ మొత్తం అంతా జనరేషన్ మారింది మాకు అక్కడ మీరు ఎంత రాగా తీస్తారో మీకు పోటీగా రాగా తీయగలరు అంత రియల్ వీళ్ళు వచ్చారు మేకర్స్ అని అన్నాను నాకండి సందీప్ వచ్చి నేను కూర్చొని ఉంటే అదిగో ఆ బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా వచ్చి సుహాస్ కూడా వచ్చి కూర్చొని వాళ్ళు అంటే నేను ఓకే అంటానా లేదా క్యారెక్టర్ కానీ టెన్షన్ అంటే అద్భుతంగా రాశాడు తను ఎందుకు ఓకే అన్నండి ఫ్యాక్ట్ అయితే ఇప్పుడు మన మనసు ఆలోచించండి నేను ఎప్పుడు కూడా క్యారెక్టర్లు చేయనని అనలేదండి నేను క్యారెక్టర్లు నాకు రిలీఫ్ నేను క్యారెక్టర్లే అని అనుకున్నాను నాకు తెలుసు నేనేంటో ఏ ఏజ్లో నేను వచ్చానో ఏంటో సుహాసిని చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది ఎందుకో చెప్పనా నవాజుద్దీన్ సిద్దికి సౌత్లో కరెక్ట్ ఏజ్లో సినిమాల్లోకి వచ్చేస్తే ఎలా ఉంటుందో అలా వచ్చాడు అది
నిజం. చాందిని గారిని చూసినప్పుడు కూడా హ్యాపీనెస్ ఏంటంటే, ఇందాక ఆయన అన్నారు కదా, యాక్చువల్గానండి నిజంగా చెప్తున్నాను, మనకి పట్టు కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదండి డైలాగులు, ఏంది అలాంటిది కామన్గా ఉంటాయి అందరిలో కాబట్టి ఓకే, కానీ కొంచెం సొంత భాషలో ఎలాగైనా ఆపోజిట్ ఆర్టిస్ట్ మాట్లాడినప్పుడు ఇంకా మనలాంటి వాళ్ళకి ఇంకా బాగా, అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఎంత పెద్ద ప్లేయర్నైనా టెండూల్కర్నైనా అవతల బౌలింగ్ పడలేదు అనుకోండి సరిగ్గా, నేను షాట్ కొట్టలేనుగా ఫ్యాక్ట్ అయితే, అంటే ఎవరో ఎవరో వేస్తే కొట్టలేనుగా షాట్, బాల్ కూడా కరెక్ట్గా పడితే, అంటే ఆ రెస్పాన్స్ ఒక ఆర్టిస్ట్కి ఒక 6 నెలలు 7 నెలల్లో డైరెక్టరో రైటరో మొత్తం వీళ్ళందరూ కలిపి ఇంత బైండ్ అరేంజ్ చేసి లొకేషన్ తీసుకెళ్ళి తనకు చెప్పి అర్థమయ్యేలా చెప్పి తనను చేయమన్నప్పుడు ఆపోజిట్ క్యారెక్టర్ కనుక మనకు ఇది రాలేదనుకోండి రెసిప్రొకేషను, మంద కూడా తెలియకుండా మన ఫేస్లో కనపడుతూ ఉంటుంది, కొన్ని కొన్ని సినిమాలు నాయి కూడా చూస్తుంటే వాళ్ళు మాట్లాడుతుంటే నేను చెప్పేస్తున్నారా లేదా చెప్పేస్తున్నారా లేదా, కొంతమంది అంటారు ఆడేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అక్కడ, ఓ పక్కన నుంచి నేను నుంచోవచ్చు కదా న్యాచురల్గా, ఎలా నుంచుంటావు న్యాచురల్గా, వీళ్ళు వినేది వేరు, అక్కడ లొకేషన్లో జరిగింది వేరు, వాళ్ళ భాష వేరు, నేను ఇంకో షూటింగ్ వెళ్ళాలి ఆల్రెడీ, ఇక్కడ వీళ్ళు చెప్తారా వాళ్ళ ఎక్స్ప్రెషన్ నా ఫేస్లో ఉంటుంది అబ్జర్వ్ చేయండి మీరు, అవతల వాళ్ళు డైలాగ్ మాట్లాడేది నా ఫేస్లో ఉంటుంది, ఒక్కోసారి మీ జీవితంలో నుండే కష్టాలు సుఖాలు కామెడీ పక్క పక్కనే ఉంటాయండి, విడిగా ఉండవు, మన పెర్సెప్షన్ బట్టి మనకు తెలుస్తుంది. ఒక అమ్మాయి ఉంది మోడల్, నేను యాక్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ డేటు వాళ్ళది కాదు, వీళ్ళదే పాపం డేటు, కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు ఓకే అన్నారు, అంటే వీళ్ళు వదిలితేనే వెళ్ళాలి కదా, వాళ్ళు ఓకే అన్న తర్వాత ఫోన్లు మొదలెట్టే హెరాళ్ళు పొద్దుటే 7 అదేంటి సార్ ఎలా కుదురుతుంది, మధ్యాహ్నం లంచ్ అవర్లో పంపిస్తున్నారు 7 మీరు ఫోన్ చేస్తే ఎలాగ, నేను ఒక మోడల్ తగిలింది కొట్టాలి నన్ను, ఏంటా నేను ఏదో మాడతాను నేను ఫట్ పని కొట్టాలి, కొట్టదే ఇలా గీగుతుంది సారీ సునీల్ గారు నేనేం మారుతాను ఈ టైపు, అమ్మా ఆగి ప్లీజ్ దండం పెడతాను ఇక్కడ కొడితే వెళ్ళిపోతాను ఆ లొకేషన్కి, ఒక్కటి పీకు వెళ్ళిపోతాను ఇలా గోకుతావేంటి అని, అంటే ఇలాగ పక్క పక్కనే ఉంటాయండి. నేను నాకు యాక్సిడెంట్ అయింది ఒకసారి, మొత్తం ల్యాండ్ క్రూజర్లో 5 బిల్టీలు వేసాను, సెకండ్ జన్మ, మహానుభావుడు దేవుడు ఇచ్చిన నాకు సెకండ్ జన్మ ఇది, అప్పుడు బెల్ట్ పెట్టుకున్నాను ఒకటే, ఫైనల్లీ రివర్స్లో ఉన్నా, అంటే అలాంటి షాట్ నేను ఏ సినిమాలో చూడలా, అంటే ఇలా తిరుగుతున్నాను కార్లో, ఓ రోడ్డు కనపడుతుంది మళ్ళీ స్కై కనపడుతుంది మళ్ళీ నేను గ్రీన్ కనపడుతుంది, ఏదో విచిత్రంగా ఇలా 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 డెక్ వెళ్ళిపోతుంది పక్క నుంచి, ఇలా స్పీకర్లు వెళ్ళిపోతున్నాయి పక్క నుంచి, ఓ అంటే ఇలా ఉంటుందా, అంటే మామూలుగా మనం సినిమాలో బయట నుంచి చూస్తాం కదా మనకు అదే కదా తెలుసు, అయిపోయి ఇదేంటంటే ఫైనల్ రివర్స్ ఉన్న బయటకు వచ్చా, వస్తే మొత్తం బ్లడ్ అనేది సొక్క తీస్తారు, నాకేమో ఈ చేతికి సెలైన్ గుచ్చి ఈ చేతికి సెలైన్ ఇచ్చారు, మైక్ చేతిలో సెలైను ఈ చేతిలో గుచ్చారు, బయటకు వస్తుంటే బయట నుంచి అందరూ అన్న ఒక్క ఫోటో అన్న మళ్ళీ నువ్వు దొరకవన్న, అంటే ఎలా కదా భయ్యా మరీ సొక్క లేకుండా దరిద్రంగా ఉంటుందంటే, ఒక అతను తలపక్క కట్టుకున్నాడు టవల్ ఇచ్చి అన్న తీసుకోన్నా షాలు అలాగేసాడు, అన్న ఈ దరిద్రంగా ఉంటుందన్న అన్న ఆలోచించనన్న, మళ్ళీ కావాలంటే ఈ రూట్లో వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఫోటోలు తీతాను ఈ హాస్పిటల్కి వచ్చి, అంటే ఈ సెలైన్ ఈ చేతితో పట్టుకుని అన్న మేము పట్టుకుంటాం అన్న సెలైన్ అని ఒకటి సెలైన్ పట్టుకున్నాడు, అక్కడ దాకా టెన్షన్ ఏంటంటే మన చేతిలో సెలైను మన చేతికి సెలైన్ ఉండి మన చేతిలోనే సెలైన్ ఉంటే మన బాడీ టోటల్గా మూవ్ అవుతాయి రెండు మూవ్ అవుతాయి, నేను వీడు ఇలా లాగేస్తున్నాడు అన్నయ్యను ఆడేమో ఆడిని వేరే వాళ్ళు దోహేస్తున్నారు ఇది ఊడిపోద్దు ఎవరే నువ్వు పక్కన, అంటే మీరు అబ్జర్వ్ చేస్తేనండి మన పెర్సెప్షన్ వేరు ఓవరాల్ ఇదే నిజమైతే, నేను ఈ సినిమాలో నిజంగా వీళ్ళందరూ ఏదో అన్నారు కానీ ఇందాక నుంచి ఎస్కేఎన్ గారు కానీ మొత్తం వీళ్ళందరూ సందీప్ కానీ ఇలా వీళ్ళ హృదయం అండది, ఈ సినిమాలో నిజంగా నా నేను క్యారెక్టర్ చేయడం నాకే అదృష్టం అండి, నిజం ఈ క్యారెక్టర్ నేను చేయడం నా అదృష్టం, దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. భయ్యా నీకు కూడా నిజం చెప్తున్నాను భయ్యా, చాలా టాలెంటెడ్ యాక్టర్ నువ్వు, ఎస్పెషల్లీ నేను ఫేవరెట్ నీ వాయిస్కే, అసలు నువ్వు ఎవరన్నా చంపేసే ముందు డైలాగ్ చెప్పిన అందంగా ఉంటుంది, అంటే నీ వాయిస్ అంత బాగుంటుంది, ఏమనుకోద్దు చంపేస్తా అంటే భలే ఓకే, అంటే బాగుంది వాయిస్ చాలా బాగుంది నిజంగా, అందరయ్యి అన్నీ తీసుకోబయ్యా, సక్సెస్ ఎంజాయ్ చెయ్యి, కెరీర్ మెట్టుకు అసలు ఎంజాయ్ చెయ్యొద్దు, నువ్వు చెయ్యవు, నీ నాకు నేను చెప్పాలి బాధ్యత కాబట్టి చెప్తున్నా, సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేయి, కెరీర్ ఎంజాయ్ చేయొద్దు, ఈ రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ మర్చిపో అంతే, ఇక్కడ చెప్పినవి అందరికీ మర్చిపో, అది డిలీట్ అనేది మెయిన్, ఎందుకంటే మైండ్లో ఎంత హార్డ్ డిస్క్ క్లీన్గా ఉంటే అంత మంచి ఐడియాస్ వస్తాయంట, అందుకని ఈ మాట చెప్పాను. అండ్ నాకు చాలా నేను నేను మెయిన్ ఒక విషయం చెప్పాలండి, నేను అప్పట్లో నేను స్టార్ట్ చేసి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు నేను నువ్వే కావాలి కానీ నువ్వు నేను కానీ నువ్వు నాకు నచ్చి చేస్తున్నప్పుడు
నన్ను పట్టుపట్టి ఎలాగైనా సునీలే కావాలి అని చెప్పి విఎన్ ఆదిత్య ఆదిబాబు అంటాను నేను, తను పట్టుపట్టి నన్ను మనసంతా నువ్వేలో సమస్య లేదు. అప్పుడు కొంచెం సక్సెస్ అయ్యాం కాబట్టి, ఇప్పుడు సక్సెస్ అయినప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తారు కదా అనేది, అవి కూడా మనం మాట్లాడడం అంటే వీళ్ళే పెంచుతారు వీళ్ళే మాట్లాడతారు మళ్ళీ ఇదే ఉంటుంది డౌన్ అయితే వాళ్ళే తగ్గిస్తారు, ఏం మనం మన నిర్ణయం ఏమి ఉండదు అనుకుంటాం మన నిర్ణయం అని అంతే. ఇక్కడ ఆ టైంలో తిన 45 రోజులు అంటే 45 రోజులు ఎందుకు తను రోజుకి ఎంత అనుకుంటున్నావు అలా మాట్లాడితే లేదు నేను మాట్లాడతాను ఆయనతో నాకు ఆయనే కావాలి అని చెప్పి, అంటే నేను నన్ను ఇంత ఎంతో తెరమే చూస్తారు అని నాకు నమ్మకం కల్పించిన వ్యక్తి విఎన్ ఆదిత్య. ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటేనంటే, కరెక్ట్గా నేను ఆ సినిమా షూటింగ్ వైజాగ్లో పనిచేసి ఇలాగే కలర్ ఫోటో చేసినప్పుడు ఎలా ఎంజాయ్ చేసానో అలా ఒక క్యారెక్టర్ చేస్తూ ఎంజాయ్ చేసిన సినిమాకి రేపుటితో 19 సంవత్సరాలు పూర్తి అవుతాయండి. సభాముఖంగా అది చెప్తున్నాను. నెంబర్ 2, హర్షాన్ని చూసి తిన సూపర్ టాలెంటెడ్ యాక్టరు, మంచి టైమింగు, అదిరిపోద్ది తిన, కరెక్ట్గా క్యారెక్టర్ పట్టలేదంటే ఇన్నాళ్ళకి ఈ సినిమాలో పడిందండి హర్షకి, వైభవ హర్షకి సూపర్ క్యారెక్టర్. నేను నన్నే ఊహించుకుంటున్నాను అన్నమాట ఆ క్యారెక్టర్లో. మీరు అబ్జర్వ్ చేస్తే నన్ను హీరోగా పెట్టి తీసేటప్పుడు సినిమాలు, ఇప్పుడు నా దగ్గర ఉన్నదే ఇంకెక్కడ కనపట్లేదని నన్ను చూడటానికి వస్తారు థియేటర్కి. ఒక ఫేస్బుక్లో సింపుల్గా పెట్టాడు ఒక అతను, ఇది అన్నా మీ దగ్గర ఉన్నది ఎక్కడా లేదని మిమ్మల్ని చూడటానికి వస్తున్నాము, కానీ మీరు కూడా అలాగే జాకెట్లు వేసుకుని గడ్డలు పెంచుకుని కళ్ళజోళ్ళు పెట్టి తిరుగుతుంటే ఇంకా మాకేంటన్నా అన్నాడు. అమ్మా ఎంత అబ్బో చాలా కరెక్ట్ మాట మాట్లాడాడు అనుకున్నా. ఆ తర్వాత నేను ఆలోచిస్తే నా పక్కన కామెడీకి సప్తగిరి చేస్తుంటే నేను సప్తగిరికి ఐడియాలు ఇస్తూ ఉండేవాడిని. అంటే నేను ఇన్నాళ్ళని ఆ క్యాటర్గా చేసింది, అక్కడ నాకు ఇంప్రొవైజేషన్ వచ్చేస్తుండి, ఈ చెయ్యి చెయ్యి తమ్ముడిది మొట్టది అనేవాడిని నేను. అంటే ఏంటంటే మనకి ఎందులో నైపుణ్యం ఉందో అందులో అవకాశం వస్తే ఇంకా మన బ్లేడ్ వెళ్తూనే ఉంటుంది వారిలో అని ఫీల్ అయినా ఆ రోజుని. వీళ్ళంతా కూడా చాలా కొత్త బ్యాచ్, మంచి బ్యాచ్ అండి. బెన్నీ గారు, సాయి రాజేష్ గారు వీళ్ళందరూ చాలా మంచి సినిమా తీశారు. ఎస్కేఎన్ గారు వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇది ఒక మంచి సినిమా అండి. నేను చెప్తున్నాను ఒక సినిమాలో 2 ఎండింగ్లు ఇవ్వలేమండి. నేను చెప్పా ఏమనుకో, ఒక సినిమాలో కన్విన్సింగ్గా 2 ఎండింగ్లు ఇవ్వలేము, 2 సపరేట్ ఎండింగ్లు వస్తాయి. కానీ ఆ 2 ఎండింగ్లు కూడా కథలో కలిసిపోయిరావు. క్లియర్గా ఆలోచించండి మీరు, ఒక సినిమాకి అయితే ఈ ఎండింగ్ ఇస్తాం వీడు బతుకుతాడని, ఇంకోటి లేదా వీడు చచ్చిపోయాడని ఇస్తాం. అది నేను ప్రేమ ఇలాంటి వెంకటేష్ గారి సినిమాలు చూసి వీటి వల్ల చూసి చెప్తున్నమాట. కొన్ని ఏమో పాజిటివ్ కలిసిన సినిమాలు, వసంత కోకిల్లో విడిపోయి అలా ఉంటాయి. కానీ ఒకే లైన్లో 2 రావు. ఎక్కడైనా వచ్చినా చూసారా మీరు? ఇది ఫస్ట్ టైం నేను చూసింది. నెంబర్ 2, ఎంత దొంగ అంటే సందీప్ ఎప్పుడన్నానంటే ఒక శాడ్ సీన్ అందంగా తీయగలడా? ఒక శాడ్ సీన్ని మనం చిరునవ్వుతో చూసేలా తీయగలరా ఎవరన్నా? ఆ సీన్ గురించి తను నాకు నా క్యారెక్టర్ చెప్పినప్పుడు మొత్తం కథ చెప్పాడు తను నా క్యారెక్టర్ చెప్పినప్పుడు, ఆ సీన్ గురించి ఎస్పెషల్గా నా అసలు ఎలా రాసావు ఈ సీను, ఇదేంటిది సీను, శాడ్ సీను, సెంటిమెంటల్ సీను, ప్రతి దానికి లింక్ అండి సినిమాలో. అంటే ఈ లింకులు కూడా మళ్ళీ ఆర్టిఫిషియల్గా లేకుండా, ఐటెమ్లు లేకుండా న్యాచురల్గా సినిమాలో బ్లెండ్ చేయాలి. చాలా చాలా అద్భుతంగా చేసావు సందీప్, నిజంగా నిజంగానే ఈ ఓటీటీకి మట్టికి మీరు అందరూ కూడా ఆహాలో ఓహో అని ఇలాంటి సినిమా చూస్తారు, డౌట్ లేదు అందులో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.